ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని మిల్లంపల్లి ఆలయం వెనకాల క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటూ అక్కడ నివాసం ఉంటున్న దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సమీపంలో గల మిల్లంపల్లి వేణుగోపాలస్వామి ఆలయం వెనకాల క్షుద్ర పూజలు జరిగాయి. ముగ్గులో పెద్ద అన్నపు ముద్ద, నల్లకోడి, టెంకాయ, నిమ్మకాయలను క్షుద్ర పూజలకు వినియోగించారు. ఎవరు చేశారు అనేది తెలియదు, కానీ మా పొలం పక్కనే ఈ క్షుద్ర పూజలు జరిగాయి కాబట్టి మా కుటుంబాన్ని అంతం చేసేందుకే అంటున్నారు వ్యవసాయ పొలంలో సంసారం ఉంటున్న తక్కెళ్లపాటి హుసేనయ్య, జ్యోతి అనే దంపతులు. మాకు అప్పు ఇచ్చి అక్రమంగా మా పొలాన్ని కాజేయాలని అక్రమ రిజిస్టర్ చేసుకున్న బ్రహ్మారెడ్డి, కృష్ణారెడ్డి, సుంకయ్య, సీతారాములు అనేవారే ఈ క్షుద్ర పూజలు చేయించి ఉంటారంటున్నారు హుసేనయ్య, జ్యోతి. క్షుద్ర పూజల గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదంటున్నారు. మా పొలాన్ని ఆక్రమించుకోవాలనే వారు అధికార పార్టీ వారు కావడంతో ఉన్నతాధికారులతో పాటు స్థానిక అధికారులు వారికే మద్దతిస్తున్నారని, మేము పసిపిల్లలతో ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో పొలంలో నివాసం ఉంటున్నామని, రాత్రి వేళల్లో మాకు ప్రాణహాని ఉందని వాపోయారు హుస్సేనయ్య, జ్యోతి. మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామం వేణుగోపాలస్వామి టెంపుల్ వెనుక మిల్లంపల్లి రెవెన్యూ పరిధిలో నివాసం ఉంటున్నామండి. నా పేరు హుస్సేనయ్య తక్కెళ్ళపాటి. రాత్రి సుమారు టైం తెలియదు, బట్ ఇక్కడ ఏంటంటే మా పొలంలోనే క్షుద్ర పూజలు చేస్తున్నారండి. దీనికి కారణం మేమేమనుకుంటున్నామంటే ఆవులు బ్రహ్మారెడ్డి, నారు కృష్ణారెడ్డి, సుంకయ్య, ముడిమేల సీతారాములు అనేవాళ్ళు గత నవంబర్ ఆఖరి నుండి మాకు నానా రకాలుగా ఇబ్బంది పెట్టి మా పొలం కాజేసిందే కాక మమ్మల్ని మానసికంగా బలహీనపరిచి దీన్ని పొలంని కాజేసి మమ్మల్ని ఏదో చేద్దామనే ఉద్దేశంతో తిరుగుతున్నారని, ఇంతకుముందు కూడా ఇక్కడ వాళ్ళు చేను చుట్టూ తిరుగుతున్నారని కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఐ గారికి కూడా చెప్పున్నాము. ఇదే విషయాన్ని స్పందన ద్వారా కూడా తెలియజేశాం మాకు ప్రాణహాని ఉందని. కానీ వీళ్ళు పొలము కాజేసి, అప్పులు కింద పొలాలు కాజేసి క్షుద్ర పూజలు చేయటం ఎంతవరకు సబబు అనేది కూడా మాకు అర్థం కాక మేము భయంతో కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతున్నాము. చివరికి పై అధికారులకి అందరికీ అన్నవించినా ఎక్కడా ఏమీ కనపడట్లేదు. రాత్రి లేటెస్ట్గా ఇది జరగటం మాకు చాలా బాధాకరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇంకెంతకు మించి మేము ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏ అధికారులు తగలాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము ప్రస్తుతానికి. కృష్ణ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మాది పొలం ఇష్యూ ఒకటి ఉందండి. డిసెంబర్ నెల నుంచి ఇష్యూ జరుగుతుంది. పోలీసులు వారికి కూడా తెలియజేశాం, కేసులు పెట్టాము, అయినా ఇంకా కేసు ఇది కాలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఈ రాత్రి ఎవరో తెలియదు, ఎవరో తెలియకపోవటం ఏముంది, అది బ్రహ్మారెడ్డి వాళ్ళే చేశారని మాకు అనుమానము. మాకు అంతకంటే వేరే వాళ్ళతో ఎవరితో పగలేదు. ఆ పొలం గురించి విద్యార్థిని మేము పోలీసు వారితో సంప్రదించి ఇది చేయమని, న్యాయం చేయమని తిరుగుతూనే ఉన్నాము. కానీ వాళ్ళు రాత్రి మటుకి మా మీద విషప్రయోగం చేస్తానికి శుద్ర పూజలు అయితే చేశారండి. మా సేను నుంచి ఖాళీ చేయాలని మేము సేను కాడే ఉంటాం, పిల్లా జల్లలు వేసుకుని. రాత్రి ఏ టైంలో చేశారో మాకు తెలియదు. మాకు ఏ క్షణానైనా మాకు వాళ్ళతో భయం ఉందని కూడా పై అధికారులకు కూడా తెలియజేశాము. కానీ రాత్రి శుద్ర పూజలు మా మీదే చేశారని మాకు అనుమానం. వాళ్ళు బ్రహ్మారెడ్డి వాళ్ళే చేపించారు. బ్రహ్మారెడ్డి, ఆవుల బ్రహ్మారెడ్డి, నేర్ల కృష్ణారెడ్డి, చింతల సుంకయ్య, మూడు వైపుల సీతారాములు వీళ్ళే చేపించారండి. ఎంతకంటే మా మీద పగ పెంచుకునే వాళ్ళు ఎవరు లేరండి ఎర్రగొండపాలెంలో.